నెల్లూరు జిల్లా కావలిపట్టణం ముసునూరులో ఈ నెల 9వ తేదీన ఎంఆర్పిఎస్ చెలో హైదరాబాద్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సభ జరుగుతుందని ఎంఎస్పీ సీనియర్ నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు తెలిపారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై తాడోపేడో తేల్చుకునేందుకు హైదరాబాద్లో జాతీయ మహాసభ జరుగుతుందన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కావలి ముసునూరులో చెలో హైదరాబాద్ సన్నాహక సభ జరుగుతుందన్నారు. ఈ సభకు ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణమాదిక హాజరవుతున్నట్లు చెప్పారు. ఎంఆర్పిఎస్ దాని అనుబంధ సంఘాలు సభని విజయవంతం చేయాలని కోరారు. మందా కృష్ణమాదిక గారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం గత 29 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటం యావత్ సమాజానికి తెలిసిందే. మరి అయితే ఆ ఎస్సీ రిజర్వేషన్ల లక్ష్య సాధనని తాడోపేడో తెలుసుకున్నటువంటి భాగంగానే మరి అది త్వరలో హైదరాబాద్లో జరగబోయేటువంటి జాతీయ మహాసభ మరి అధిక సంఖ్యలో అందరిని కూడగట్టుకొని అక్కడ హైదరాబాద్లో భారీ స్థాయిలో మహాసభ నిర్వహించబోతా ఉన్నాము. మరి అందులో భాగంగానే ఆ సభకు సమాయత్త సదస్సుగా కృష్ణమాదిక గారు మరి ఆయన కార్యాచరణలో భాగంగా ఈ నెల 9వ తారీఖున నెల్లూరు జిల్లాకి వస్తున్నారు. మరి ఈ జిల్లాలో 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మన కావలి నియోజకవర్గం ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ మరి అనుబంధ సంఘాల కార్యకర్తలు నాయకులు అందరితో కలిపి కావలి మండలం ముసునూరులో మరి సన్నాహక సభ చెలో హైదరాబాద్ సన్నాహక సభ జరగబోతా ఉంది. అది కావలి నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి సభ. ఈ సభకి ముఖ్య అతిథులుగా మన శ్రీ మందా కృష్ణమాదిక గారు రాబోతా ఉన్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల కార్యకర్తలు నాయకులు అట్లనే శ్రేయోభిలాషులు ప్రజాస్వామ్యులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల లక్ష్య సాధనలో భాగంగా ఆవిర్భవించిందో ఎంఆర్పిఎస్ మరి ఈ ఎంఆర్పిఎస్ రేపు ఈ నెల 7వ తారీఖున తన 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోబోతా ఉంది. గ్రామ గ్రామాన మరి ఈ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణలో ప్రతి గ్రామాన్ని కూడా నిర్వహించాలని పిలుపునిస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఇంతవరకు వర్గీకరణ చేస్తాము అని చెప్తూ వచ్చినటువంటి పార్టీలు మరి 2014లో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పి తమ ఎన్నికల డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి